ఎంన్యూస్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గాంధీ సెంటర్ నందు మాల మహానాడు నాయకులు దేశవ్యాప్త బంద్ లో భాగంగా దుకాణాలు బ్యాంకులు మూయించారు. అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. మన సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఏబిసిడి వర్గీకరణని మద్దతు పలుకుతుంది. అది ఏబిసిడి వర్గీకరణ అవుతుందని మన మాజీ సోదరులు అనుకుంటున్నారు తప్ప ముందు ముందు భావితరాల వారు చాలా ఇబ్బందులు పడతారని తెలుసుకోలేకపోతున్నారు. ఒక ఉద్యోగాల కోసమే కాదు, వాళ్ళు అన్నింటిలోనూ అందరూ నష్టపోతాం. అది వాళ్ళు తెలుసుకుని ఈ ఏబిసిడి వర్గీకరణకి మద్దతిచ్చే వాళ్ళందరూ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణ వద్దు, మాకు కలిసి ఉంటే అంత బలం, మనం కలిసి ఉంటే ఎవరో ఏం చేసేది లేదు, ఏ కులమైన ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేసేది లేదు. అందుకని మనల్ని ఎడగొట్టాలనే ఉద్దేశంతో 2004 నుంచి కూడా మనకి ఈ వర్గీకరణ తేవడం జరిగింది. వీళ్ళ కలిసి ఉంటే వీళ్ళని మనం ఏం సాధించలేము, ఎడగొట్టిన తర్వాతే మనం సాధించగలమనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ రప్పించారు. ఆ ఏబిసిడి వర్గీకరణ ఈరోజును సుప్రీంకోర్టు వారు అనుమతిస్తుంది. ఆ అనుమతికి మనం వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రంలోనూ కూడా చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత బంద్కు, దళిత సంఘాలు అదేవిధంగా మాల మహానాడుకు, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మాల సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గాంధీ బొమ్మ సెంటర్లో మనం ఏదైతే మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాలలందరూ కలిసి సంఘీభావంగా మనం నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు, అదేవిధంగా షాప్ యజమానులకి, ప్రభుత్వ సంస్థలందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాజీ సోదరులకైనా లేదా మాజీ ఉపకులాలకైనా అవి ఒక విజ్ఞప్తి. మీరు వర్గీకరణ చేస్తే మాలకంటే ఇది ఎదుగుతాం లేదా మాలకంటే అతను ఎదురుంటామని మీరు భ్రమలో ఉంటున్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మనం రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందనేది మీరు గ్రహించట్లేదు. మీరు ఎంతసేపు చూసినా కేంద్ర ప్రభుత్వం వేసిన మాయలో పడిపోయి పాముల్లా ఉపయోగపడి ఈ రోజున మాల మీద కక్ష తీసుకునే ధోరణులు ఉన్నారు తప్ప భవిష్యత్ తరాలకు మనం రిజర్వేషన్ పాలన అందించలేదన్న భావం మీలో కలగట్లేదు. ఎదురెదర ఈ రిజర్వేషన్లో ఏబీసీల వర్గీకరణ వచ్చిన తర్వాత క్రిమిలేయర్ అని, అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందిన తర్వాత మిగిలిన తరాలకు ఆ రిజర్వేషన్ వర్తించకుండా ఉండే చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీళ్ళందరూ తెర వెనకాల ఉండి ఈ కుట్రకి భాగస్వాములు అయ్యారు. అది మీరు గమనించవలసిందా? మీ మాజీ సోదరులకి అదేవిధంగా ఈ వర్గీకరణ ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ వివిధ పార్టీలకి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.